చరిత్రలో అవాస్తవాలు వాస్తవాలు కావు, వాస్తవాలు అవాస్తవాలు కావు, చరిత్ర పద్ధాన్ని గమనిస్తూనే ఉంటుంది. ఇక్కడ దుర్మార్గంగా పోలవరానికి సంబంధించినటువంటి అంశాలను చాలా దుర్మార్గంగా ఎస్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు ప్రయత్నం చేస్తున్నాయి. వాస్తవాలను ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత మాకుంది. ఒక పత్రిక రాశారు, పేరు ఎందుకులండి, పోలవరానికి జగన్ ద్రోహం, క్షమించరాని నేరం. పోలవరానికి జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశాడని, అది క్షమించడానికి వీల్లేనటువంటి నేరం అనేటువంటి మాట ఆ పత్రిక మెయిన్ హెడ్డింగ్లో పెట్టారు. అలాగే కొన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాల మీద, జగన్ కాంప్లికేటెడ్ పోలవరం, పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని చాలా కాంప్లికేటెడ్ చేశాడు, సర్వనాశనం చేసేశాడు అనేటువంటి మాట. మళ్ళా పోలవరం వర్క్స్ టు బి ఓవర్ ఇన్ 4 ఇయర్స్, అంటే పోలవరాన్ని పూర్తి చేయాలంటే కనీసం ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. మరొక ఇంగ్లీష్ పత్రికలో, చాలా ఫేమస్ పత్రికలో ఆయన మాట్లాడుతూ, ఇట్ విల్ టేక్ 4 ఇయర్స్ టు కంప్లీట్ పోలవరం, పోలవరం 4 సంవత్సరాలకు కానీ పూర్తి కాదు అనేటువంటి మాట. ఇక్కడ ప్రజలు మేధావులు, నీటిపారుదల మీద అవగాహన ఉన్నవారు, దీన్ని స్టడీ చేయాలనుకునేవారు, వారందరికీ నేను కొన్ని విషయాలు ఈ సందర్భంగా చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నా. అదేమిటంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, 2019కి ముందు, మేము అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు? శాసనసభలో చెప్పారు, బహిరంగ చెప్పారు, 2019కి, అంటే 2018కే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఎన్నికలు వెళతాం అని శపథం చేశారు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం కూడా 2022కు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవం. ఆ తరువాత మేము రివ్యూ చేసుకొని వాస్తవాలన్నిటినీ కూడా క్రోడీకరించుకొని, ఇది ఇప్పుడు సాధ్యపడేటువంటి అంశం కాదు, ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేనటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు ఉన్నది అని తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తిని ఆ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా. ఎందుకు చెప్పాను? ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? నేను ఒకటి మనవి చేస్తున్నా, దయచేసి ప్రజలు అర్థం చేసుకొని, ఇవాళ మేము ఓటమి పాలై ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు గెలిచున్నారు కూటమిలో, ఆయన ద్విగుణీకృతమైన ఉత్సాహంలో ఉన్నాడు, అంత మాత్రాన ఆయన అబద్ధాలు చెప్తే నిజాలు ఎలా అవుతాయని అడుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారే ఈ విధ్వంసానికి కారణం అనేటువంటి మాట పదే పదే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను వైసీపీ వ్యక్తిగానో, జగన్మోహన్ రెడ్డి గారి అనుంగు శిష్యుడిగానో, రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగానో, లేదా బురదల్లే కార్యక్రమంతోనో నేను చెప్పడం లేదు, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 2019కి పూర్వం చేసినటువంటి ప్రధానమైన తప్పిదం వలనే ఈ సంక్షోభం ఏర్పడిందని నేను మనవి చేస్తున్నాను. 4 సంవత్సరాలు అంటున్నాడు, 4 సంవత్సరాలు కూడా పూర్తి అవుద్దని నాకు నమ్మకం లేదు. 4 సంవత్సరాలని ఆయన మొన్నే అనేసేస్తున్నాడు, నిన్న 4 సంవత్సరాలు పడుతుంది అని అధికారులు చెప్పారు అని మీకు గుర్తుందా లేదా? నారా చంద్రబాబు నాయుడు గారితో సైతం కూటమిలో సభ్యులందరూ కూడా, ఎప్పుడు మీరు పూర్తి చేస్తారు అంటే చెప్పలేనటువంటి మంత్రి ఒక మంత్రి అన్నారు. నేను మనవి చేస్తున్నాను, ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇంత ఆలస్యం కావడానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, మేము అధికారంలోకి వచ్చి చంద్రబాబే అంటున్నాం, పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాం, పరస్పరం ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నాం అనుకోండి కాసేపు, అయితే వాస్తవాలు గమనించలేరు ప్రజలు, వాస్తవాలు చెప్పుకోలేమా ప్రజలకి? వారికి మీడియా శక్తి ఉంది,
వారు ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు. కానీ ప్రజలకు విఘ్నత ఉంటుంది, మేధావులకు విఘ్నత ఉంటుంది, ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఉంటుంది. ఎక్కడ తప్పు జరిగింది? ఇది ప్రధానమైనటువంటి కీలకమైన కోర్ ఇష్యూ. ఎక్కడ తప్పు జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తప్పు జరిగిందా? నారా చంద్రబాబు నాయుడు గారి టైంలో తప్పు జరిగిందా? నేను మనవి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి హయాములో ఏ విధమైన తప్పిదము జరగకపోగా వేగవంతంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రయత్నం చేశామని మనస్ఫూర్తిగా చెప్పదలుచుకున్నా. దానికి వివరాలు కావాల్సి వచ్చినా చెప్తా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తిగా తప్పిదం జరిగింది. ఎందుకు రాంబాబు గారు ఇలా బుధ జల్లి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అంటే? దానికి సమాధానం చెప్తా. నేను ఒకటే మనవి చేస్తున్నా, ఇది చాలా వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్, ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది. డయాఫ్రమ్ వాల్ అనేది చాలా కీలకమైనది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయవలసింది ఎప్పుడు అంటే, రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే. మరొక్కసారి చెప్తున్నా, రెండు కాఫర్ డ్యాములు, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్, రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తరువాత మాత్రమే డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేయాలి. మీరేం చేశారు? మీరు చేసింది ఒకటే, డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశారు, ఎగువ కాఫర్ డ్యాము స్టార్ట్ చేశారు, దిగువ కాఫర్ డ్యాము స్టార్ట్ చేశారు, డైవర్షన్ ఆఫ్ ది నదిని స్టార్ట్ చేశారు. అన్నీ సైమల్టేనియస్గా స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారు నాకు తెలుసు, మీకు తెలుసు. ఎందుకు స్టార్ట్ చేశారంటే 2018 పూర్తి చేసేసి యాక్ట్ మేము పూర్తి చేసామని, ప్రగల్భాలు పలుకుదామని మీరు స్టార్ట్ చేశారు. కానీ కంప్లీట్ కాలేదే. కంప్లీట్ అయింది ఏంటి? ఓన్లీ డయాఫ్రమ్ వాల్ బావర్ కంపెనీ వాళ్ళు, జర్మనీ వాళ్ళు వచ్చి 460 కోట్లు తీసుకొని డయాఫ్రమ్ వాల్ వేశారు. నది డైవర్షన్ కాలేదు. అదేవిధంగా స్పిల్వే కంప్లీట్ కాలేదు, స్పీడ్ ఛానల్ కంప్లీట్ కాలేదు. అలాగే కాఫర్ డ్యాములు రెండు కంప్లీట్ కాలేదు. ఎందుకు కాలేదు అంటే, కాఫర్ డ్యాములు కంప్లీట్ అయితే నదిలో నీరు నిలుస్తుంది, నదిలో నీరు నిలవకోకుండా ఉండాలి అంటే నది డైవర్షన్ కంప్లీట్ కావాలి. నది డైవర్షన్ కంప్లీట్ కాలేదు, అందువల్ల కాఫర్ డ్యాములు పూర్తి చేయటానికి వీలు కాలేదు. ఇది పచ్చి వాస్తవం. ఈ వాస్తవాన్ని దాటిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్ను మార్చేశాడు, అందువల్లే ఆ కాఫర్ డ్యాములు పూర్తి కాలేదు. నో నో నో, ఆ కాఫర్ డ్యాములు పూర్తయితే నది పొంగి డైవర్షన్ కాలేదు కాబట్టి పొంగి 54 గ్రామాలు మునిగిపోతాయి. ఈ వాస్తవాన్ని చెప్పరే? ఈ వాస్తవాన్ని స్టడీ చేసామే మేము. ఏం చేయాలి అంటే, రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేయాలి, నది డైవర్షన్ కంప్లీట్ చేయాలి. నది డైవర్షన్ కంప్లీట్ చేసినప్పుడు, కాఫర్ డ్యాములు పూర్తయినప్పుడు, కాఫర్ డ్యాములు అలా అడ్డం ఉంటే నది డైవర్షన్లో వెళ్ళిపోతుంది ఎంతవరకు వచ్చినా, అప్పుడు మీరు డయాఫ్రమ్ వాల్ వేయాలి. ముందే డయాఫ్రమ్ వాల్ వేసారు, బిల్ చేసేసుకున్నారు. ఇది చరిత్రాత్మకమైన తప్పిదం. ఈ తప్పిదం వలనే ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి ఇంత దుస్థితి ఏర్పడింది. ఈ దుస్థితికి సమాధానం చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు, పరిపాలన పనికిరాడు. దట్స్ డిఫరెంట్ మ్యాటర్. అది రోజు చెప్తున్నావు నువ్వు, చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు చెప్తున్నారు. చెప్పండి, పోలవరం కూడా వెళ్ళేదే మాట మాట్లాడుతున్నావు. పోలవరంలో జరిగినటువంటి అంశాలు ఏమిటనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి, మేధావులు అర్థం చేసుకోవాలి, ఇరిగేషన్ మీద అవగాహన ఉన్నవాళ్ళు అర్థం చేసుకోవాలి. దీనివల్ల తీవ్రమైన నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి.